हाय फ्रेंड्स, ई रोज़ मनमु ई ड्रेस नी पेद्दगा एला चेसुकोवालनो ई वीडियोलो चूद्दाम। वीडियो चूसे मुंदु लाइक शेर अंड सब्सक्राइब चेसुकोंडि। इप्पुडु ई ड्रेस नी ई स्टिचेस अन्नी तीसेसि पेट्टंडि। इप्पुडु ई ड्रेस पैन उन्न पार्ट नी इला स्टिचेस तीसि विडिगा चेयंडि। పైన పార్ట్ ఇలా వచ్చాక పైనది కూడా ఇక్కడ తీసేసి ఈ డిజైన్ నేను పైన పార్ట్ కి ఇలా వేయాలని అనుకుంటున్నాను। ఈ ఫ్రాక్ కి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేను పైన పార్ట్ గోల్డ్ కలర్ తీసుకోవాలని అనుకుంటున్నాను। ఆ గోల్డ్ కలర్ తీసుకున్నాక మనము ఇప్పుడు పాప లెంగ్త్ 11 chest 32, waist 29, hands 9, back neck 5, front neck 4, shoulder 3, neck 3. ఇలా ఈ పార్ట్స్ తీసుకున్నాక ఆ ఫ్రాక్ ని ఇలా గోల్డ్ కలర్ తీసుకొని ఈ డిజైన్ ఇలా పైన వేస్తా। ఇప్పుడు ఇలా వేసాక ఈ ఫ్రాక్ కి ఇలా జాయిన్ చేస్తా। ఇలా ఈ పార్ట్స్ అన్ని జాయిన్ చేసుకుంటే ఫ్రాక్ పెద్దగా అవుతుంది। ఇక్కడ నడుముకు టైట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కట్ చేసి ఈ పార్ట్ ఇక్కడ జాయిన్ చేస్తే పెద్దగా ఫ్రాక్ అవుతుంది। స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా। పైన పార్ట్ తీసుకొని ఇది సీదా ఇది ఉల్టా। ఫస్ట్ మనం సీదా వేసుకొని ఈ లైనింగ్ వేసుకొని దీని ఉల్టా తీసేయాలి। ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాం। పూర్తిగా కుట్టాక ఇక్కడ ఓపెన్ పెట్టి దీన్ని సీదా చేయాలి। ఇలా పూర్తిగా సీదా తీసేశాక ఏమన్నా లోపల ఇట్లా ఉండిపోయిందో ఒక్కసారి పెన్తో ఇట్లా అనుకొని ఇలా క్లియర్ చేసుకోండి। ఇలా రెండు కుట్టాక ఇది తీసుకొచ్చేసి ముందు పార్ట్కి జాయిన్ చేయండి। ఇలా జాయిన్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి ఇలా ముందు పార్ట్కి జాయిన్ చేయండి। ఇలా ఫినిషింగ్ ఎందుకు క్లీన్గా ఇచ్చానంటే ఇది డైరెక్ట్గా జాయిన్ చేయొచ్చు। ఇట్లా జాయిన్ చేస్తే మనకు ఈ ఫినిషింగ్ పూర్తిగా వెనక ముందు క్లీన్గా ఉంటుంది। అయితే స్లీవ్స్ వద్దన్న వాళ్ళకి ఇలాగే వేసుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు। ఇలా ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి। వెనక్కి కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని రిబ్బన్లా ఇలా వేసుకోండి। వెనక ఇలా వస్తుంది, వెనక ఇలా వస్తుంది। ముందు ఈ విధంగా వస్తుంది। ఇలా ఫ్రాక్ పైన అయిపోయి ఇలా పూర్తి చేశాక కింద ఫ్రాక్ జాయిన్ చేస్తే సరిపోతుంది। ఫ్రాక్ తీసుకొని ఫ్రాక్ నడుము చిన్నగా అవుతుంది కాబట్టి దాని సైజు బట్టి కొలుచుకొని చాక్ పీస్తో లైన్ వేసుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేయాలి దీనికి। ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే ఇది కట్ చేయాలి। పైన పార్ట్ తీసుకొని ఈ సైడ్స్ జాయిన్ చేసేసేయాలి। ఇలా పైన పార్ట్ కంప్లీట్ చేసినాక కింది పార్ట్ ఇలా కట్ చేసుకోండి, సైజు చూసి కట్ చేసుకోండి। నాకు ఇంత టైట్గా అయింది కాబట్టి ఇంత సైజ్ తీసుకొని కట్ చేసుకున్నా। ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పైన పార్ట్ కింద పార్ట్ రెండు జాయిన్ చేసేసి ఇలా పిన్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసేయండి, పూర్తి అవుతుంది। ఇలా
మన ఈ ఫ్రాక్ని ఈజీగా పెద్దగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.